వైసీపీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు అన్నారు. వచ్చే దసరాకు వైసీపీ నామరూపాల లేకుండా పోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ రౌడీయజానికి పొంగనూరు ఘటన నిదర్శనమని మండిపడ్డారు. పొంగనూరులో ఉత్తరాంధ్ర వాసులపై జరిగిన దాష్టికంపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. జగన్ విశాఖ వచ్చేది ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాదని, ఆస్తులను దోచుకోవడానికి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఉత్తరాంధ్ర వాసులు ఓటు వేయొద్దు అంటున్న విష్ణు కుమార్ రాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర టీడీపీ కార్యకర్తలపైన అయితే మాత్రం బట్టలిప్పించి దౌర్జన్యం చేయడం పైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు కుమార్ రాజు గారు మన ముందున్నారు, ఆయన అడిగేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఘటన ఎలా చూడాలంటే అత్యంత దురదృష్టకరం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జరిగినట్టుగా మనం చూస్తున్నాము. అంటే 20వ తారీఖున రేపు రొద్దుట భారతీయ జనతా పార్టీకి జరగచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎం జనసేన వాళ్ళందరికీ కూడా జరగచ్చు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో ఇటువంటివి ఎంత విస్తృతంగా అరాచకం జరుగుతుందా అనేది ఇది ఒక్క నిదర్శనం. ఈ బాబు సుమండిది ఎవడన్నా, అది ఏమైనా సెపరేట్ దేశమా, లేకపోతే గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమైనా వీసా తీసుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలనే కాకుండా ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టింది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పసుపు షర్ట కనపడితే బట్టలు ఇప్పించేస్తారా? ఎందుకంటే మీ దగ్గర ఉన్న మనుషులు ఒక రౌడీ షీటర్గా ఉన్న వాళ్ళని మీరు ప్రభుత్వంలోకి వచ్చాక రౌడీ షీట్లు తీసేసి విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతులకు మళ్ళీ మీరు రోడ్ల మీద వదులుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. మానవ హక్కులకు కూడా ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా డెఫినెట్గా దిస్ ఇస్ ఎ ఫిట్ కేస్. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి, తప్పనిసరిగా వాళ్ళపైన తగిన చర్య తీసుకోవాలి. మరి ఈరోజు చూస్తుంటే ఉత్తరాంధ్రలో సంబంధించిన వ్యక్తుల్ని ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది అనిపించటం డెఫినెట్గానండి. పాపం వాళ్ళు ఏం చేశారండి, ఏం చేశారు? మాజీ సర్పంచ్ రామకృష్ణ మిగిలిన నలుగురు కలిసి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? ఇంకెక్కడ జరగలేదు కదా, కేవలం పొంగనూరులో ఎందుకు జరిగింది? ఇక్కడ విశాఖపట్నం చూస్తే గంజాయి అడ్డా కింద తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఇక్కడికి వస్తే సంతోషపడ్డాను నేను. ఎంచేత కనీసం గంజాయినన్నా ఆపుతారేమో అని. ఇప్పుడు మనుషులు నగడుకు వచ్చేస్తే కొడేస్తున్నారు మీరు. అసలు ఉత్తరాంధ్ర ప్రజలకి ఆత్మగౌరవము అభిమానము కనుక ఉంటే వైఎస్ఆర్సిపికి ఒక్క ఓటు కూడా పడకూడదు. డిపాజిట్లు పోవాల్సిన అవసరం ఉంది, ఎంత పెద్దవాళ్ళైనా సరే. మొన్న ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ విశాఖలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఐటీ సీఓలు కూడా ఆ కార్యక్రమాన్ని రాకపోవడానికి మీరు ఎలా మినిమం కట్టేసి పక్క కంపెనీ వాడు, మా అక్కడే ఉంది పక్కన, అక్కడ ఆ పక్క కంపెనీ వాడుకో ఇంకొకరికో నలుగురికో ఎంతమందో ఆ హిల్ మీద ఉన్న ఓనర్స్ పిలిచి మీరు కూడా రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఎవరిని పిలవాలా? ఎందుకంటే 86 కంపెనీలకి 21 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. వీళ్ళందరినీ పిలిస్తే మళ్ళీ ఎవడో ఒకటి రేస్ చేస్తాడేమో, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుందో, లేకపోతే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఉంటుందో, లేకపోతే ఇన్ఫోసిస్కి తెలిసిపోతుందో అనే భయంతో పిలవకుండా చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ దాగుడు మూతలు ఏంటి? అసలు ఈ పరిపాలన ఏంటి? ఓవరాల్గా చూసుకుంటే పొంగనూరులో వైసీపీకి నేతలు ఎవరైతే టీడీపీ కార్యకర్తలపైన బట్టలిప్పించి దౌర్జన్యం చేశారో, అలాంటి ఘటన వైసీపీ ప్రభుత్వంలో జరగడం దుర్మార్గంగా ఉందని ఏదైతే మాత్రం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ5 విశాఖ.